సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. హాయ్ అండి, ఎక్కడ నుంచి వచ్చారు? హాయ్ అండి, నేను కోకట్పల్లి వీర మహిళా విభాగం, తెలంగాణ స్టేట్, జనసేన పార్టీ. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ. సో ఆ ఆలోచనతోనే వచ్చాము. అంటే రామచంద్ర గారు ఫేవరెట్ కలర్ ఏంటి? ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ రెడ్, వైట్. బ్లాక్ అండ్ రెడ్? నో, బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్, ఓకే. ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ వెజిటేరియన్. అవును. ఇంకెవరు? ఆబ్వియస్లీ డాడీనే ఎవరికైనా హీరో. చిన్నప్పటి నుంచి డాడీ హీరోనే, ఆయననే ఆయన ఫేవరెట్ హీరో. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది, లేకుండా ఎలా ఉంటది? ఆయనది కూడా ఉంటది, కానీ హీరో అంటుంటే చెప్తున్నా, చిన్నప్పటి నుంచి ఎవరికైనా కానీ ఆబ్వియస్లీ మన డాడీనే మనం హీరోలా చూస్తాం కదా. సో అలా బాబాయ్, డాడీ ఇద్దరు. అంటే మగధీరా సినిమా ఈ రోజు రిలీజ్ అయింది, ఆల్మోస్ట్ 2009 మూవీ, 15 ఇయర్స్ ఆల్మోస్ట్ అయినట్టుంది. ఏం చెప్తారంటే ఆ మూవీలో కాజల్ గారితో చేశారు, మళ్ళీ ఏమైనా కాజల్ గారితో రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటారు? ఏం చెప్తారు, ఏ హీరోయిన్తో బాగా సెట్ అవుతుంటారు రామ్ చరణ్ గారికి? రామ్ చరణ్ గారు అప్పట్లో కాజల్ బాగా సెట్ అయ్యారు, ఇప్పుడు ఇంకా కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్నారు కదా అందరితో. ఎవరితో బాగా సెట్ అవుతుంటారు రామ్ చరణ్ గారికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ హీరోయిన్? అని నేనా? రకుల్ ప్రీత్ సింగ్. బ్రూస్లీ? అవును. జాన్వీ కపూర్ ఆల్రెడీ షూట్ అవుతుంది కదా, అంటే మేము మళ్ళీ ఎలా చూసుకోవాలంటే జగదీక వీరుడు, అతిలోక సుందరీడు, మెగాస్టార్ అన్నయ్య గారిని, ఇంకా శ్రీదేవి గారిలో వాళ్ళ అమ్మాయిని, వాళ్ళిద్దరిని కంపారిజన్ చేసి చూసుకోవాలి, ఇమాజినేషన్ అలా చేసుకోవాలి. కొన్నిసార్లు రావటం లేట్ ఏమో కానీ రావటం మాత్రం పక్క. హ్యాపీ బర్త్డే చరణ్ గారు, మీరు ఎప్పుడు ఇలాగే ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.